టీఆర్ఎస్ కి బీజేపీకి అంటే డైరెక్ట్ కేంద్రానికి మధ్య జరుగుతున్నటువంటి వారు రాష్ట్రంలో కూడా బీజేపీతోని వారు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాకు తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు అంటే ఎక్కువగా టచ్ చేయం కానీ వాస్తవంగా అయితే నాకు రాజకీయాలు చూస్తే చాలా వింతగాను చాలా ఆశ్చర్యం కల్పించేటువంటి విధంగా ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారిని ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారు? ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చాడు, దానికోసం ఉద్యమించాడు, ఎన్నో సంవత్సరాలుగా దాని మీద కష్టపడ్డాడు, కాబట్టి ఆయనకి సీఎం హోదా కల్పించేటట్లుగా ఆయన పార్టీ ఉంది కాబట్టి ఆయన గెలిపించాలనుకున్నాం. అసలు ఒక రకంగా చెప్పాలైతే అక్కడ తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సాధ్యమైంది. చివరికి ఎలాగంటే ఆంధ్ర వాళ్ళు శత్రువులైనా పర్లేదు, తెలంగాణ వాళ్ళకి నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పేసి ఆమె తెలిసి ఆంధ్రప్రదేశ్ శత్రువులు అవుతారని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే. ఒకవేళ టీఆర్ఎస్ రావాలి, నెక్స్ట్ స్టేజ్లో కాంగ్రెస్ ఉండాలి, ఇది జరగాల్సినటువంటి విషయం. అట్ట కాకుండా బీజేపీ ఎందుకు హైప్ అవుతుంది అక్కడ అనేటువంటి విషయం అర్థం కావట్లేదు. అసలు బీజేపీ అటు తెలంగాణకు కానీ లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కానీ లేకపోతే విభజన సమయంలో కానీ ఏ టైంలో కూడా వాళ్ళు కనీసం ఇంచిత్తు సహాయం కూడా చేసినటువంటి వాళ్ళు కాదు. ఈరోజు బీజేపీ తెలంగాణలో బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశాస్పదంగా ఉంటుంది. అసలు బీజేపీ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకి అంటే ఆంధ్రప్రదేశ్కి కానీ అటు తెలంగాణకు కానీ చేసినటువంటి మేలు ఏంటి? ఒక్కటి కాబట్టి ఒక్కటన్నా, కనీసం కాంగ్రెస్ అన్నా తెలంగాణ ఇచ్చి తెలంగాణ వాళ్ళకి మేలన్నా చేసింది, ఆ ప్రజలకన్నా మేలు చేసింది. కాబట్టి కృతజ్ఞత ఉండాల్సింది తెలంగాణ ప్రజలకి, పోరాడాడు కాబట్టి కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి తర్వాత కాంగ్రెస్ మీద ఉండాలి, ఇది జరగాల్సినటువంటి విధానం. అది అనూహ్యంగా బీజేపీ మీదకి ఎలా టర్న్ అయింది, ఇది ఎవరు వెనకాల నడిపించినటువంటి స్కెచ్ అనేటువంటి విషయం మాత్రం చాలా మందికి తెలుసు. మరి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి చైర్మన్ అయినప్పుడు తెలంగాణ అంటే కాంగ్రెస్కి ఖచ్చితంగా మంచి నూతన ఉత్తేజం అయితే వస్తుంది, ఒక కొత్తగా అంటే టీఆర్ఎస్ని ఖచ్చితంగా కొట్టగలిగినటువంటి దమ్మున్నటువంటి పార్టీగా అవుతుంది అనేటువంటి చాలా అనుకున్నాను నేను నిజంగా. అసలు ఆయన ఏంటి పిల్లిలాగా అయిపోయాడు, అసలు వాస్తవంగా పులిలా ఉండేవాడు. ఒక రకంగా మాట్లాడితే అసలు మైక్ తీసుకున్నా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక పులిలా ఉండేటువంటి మనిషి ఒక పిల్లి కంటే దారుణంగా అయిపోయినటువంటి పరిస్థితి కనీసం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కనపడుతున్నటువంటి సందర్భాలు కూడా లేవు. అంటే బండి సంజయ్ గారు ఉన్నంత యాక్టివ్గా ఈయన లేడు. అంటే ఏం జరిగింది, ఎలాగా జరిగింది? తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రంలో అయితే మాత్రం ముందు ముందు రోజుల్లో చాలా విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారు అసలు ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి కాంగ్రెస్కి ఒక నూతన ఉత్సాహం వచ్చినటువంటి సమయంలో అసలు ఇంత దారుణంగా అయిపోయినటువంటి పరిస్థితి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సరే ఏమైనా జరగనివ్వండి, అక్కడైతే మాత్రం బీజేపీ టీఆర్ఎస్ అనేటువంటి విషయం అయితే కన్ఫామ్గా అయిపోయినటువంటి వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన జాతీయ పార్టీ పెట్టడం, కేసీఆర్ గారు మోదీ గారిని విమర్శించడం అంటే కేంద్రాన్ని విమర్శించడం, దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు అంటాం, అసలు పరిపాలన చేత కాదంటాం, మనకు మంచి వనరులు ఉన్నాయి, దేశాన్ని సుభిక్షం చేసుకోవచ్చు, అనవసరంగా రాజకీయాల కోసం బలి చేస్తున్నారు ఇండియా అనేటువంటి కోణంలో చివరికి ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ అందరినీ ఏకం చేస్తూ ఈ తరహాలో వెళ్తున్నారు. ఏమైనా సరే కేంద్రాన్ని అయితే మాత్రం తప్పుడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఎదురు తిరిగాడో వెంటనే ఇక ఐటీ దాడులు జరుగుతాయని చిన్నపిల్లడికి కూడా తెలుసు, నెక్కరేసుకున్నటువంటి పిల్లడికి కూడా తెలుసు దాడులు జరుగుతాయి, ఈడీలని ఐటీలని సంథింగ్ కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వచ్చి ఇక టీఆర్ఎస్ పార్టీ మీద టీఆర్ఎస్ నాయకుల మీద పడతాయి అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు వినూత్నంగా ఏంటంటే ఇప్పుడు మల్లారెడ్డి గారి టాపిక్ అనేది చాలా పెద్ద హై అయిపోయింది. ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి చిన్న చిన్న బిజినెస్లు, పాల బిజినెస్లు అని, పూల బిజినెస్ అని, ఆ బిజినెస్లు అని, ఈ బిజినెస్లు అని చేసుకుంటూ అటెండ్ చేసి చేసి మరి ఈ పొజిషన్కి వచ్చాడు, మంత్రి పొజిషన్కి వచ్చినటువంటి పొజిషన్. మరి ఆయనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా అవకతవకలు జరిగాయి, ఆయన దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉంది అంటే అక్రమ సంపాదన ఉంది అనేటువంటి కోణంలో ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, అన్ని డబ్బు బయటపడుతుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ అల్లుల దగ్గర, వీళ్ళందరి దగ్గర డబ్బులు బయటపడుతున్నాయి అనేటువంటి కోణంలో ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల నుంచి వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇది తప్ప ఉప్ప అంటే నేను ఖచ్చితంగా ఒక రకంగా తప్ప అంటాను, ఒక రకంగా రైట్ అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద దాడి చేశారు, డబ్బు అంతా దొరుకుతుంది, ఎంత ప్రజల డబ్బు దొరుకుతుంది, బయటికి తీస్తున్నారు, ఓకే రైట్ మంచిదే. అంటే ఒక్క వ్యక్తి దగ్గరే అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి దగ్గరే నీకు అంత సంపద దొరికితే తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు మొత్తం దగ్గర ఎంత దొరకాలి?
ఆ నాయకులు నమ్ముకున్నటువంటి నాయకుల దగ్గర ఎంత దొరకాలి? ఆ నాయకులు నమ్ముకున్న చోట నాయకుల దగ్గర ఎంత దొరకాలి? ఆ నాయకులు నమ్ముకున్న కాంట్రాక్టర్ల దగ్గర ఎంత దొరకాలి? వాళ్ళని నడిపిస్తున్నటువంటి అధికారుల దగ్గర ఎంత దొరకాలి? అంటే ఒక్కొక్కరి మీద రైడ్ చేస్తే ఎన్ని లక్షల కోట్లు బయటకు వస్తాయి? ఇదంతా చేయకుండా బీజేపీని విమర్శిస్తే, కేంద్రాన్ని ధిక్కరిస్తే మాత్రం దాడులు జరుగుతాయి, లేకపోతే దాడులు జరగవు. మామూలుగా ఏంటి, నువ్వు ఏం చేసినా, ఎలాంటి ఆర్థిక నేరాలు చేసినా, ఏం చేసినా సపోర్ట్ ఇస్తే చాలు, నువ్వు బుద్ధిమంతుడివి. సపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం దాడులు చెప్పి నువ్వు నేరస్తుడు అనేటువంటి విషయాన్ని బయటపెడతాం. అంటే ఒక డిమాండెడ్ సప్లై, డిమాండ్ చేసి బెదిరించి పాలన చేస్తుంట. ఇంక నీతి నిజాయితీలు ఏం లేవా? ఇంక ఇదేనా పరిపాలన? అంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా సోషల్ మీడియా వేదిక ఆంధ్రప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఒక అంటే ఇప్పుడు తెలంగాణలోనే అంత డబ్బు దొరికితే మరి ఆంధ్రప్రదేశ్కి ఎంత దొరకాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని రైట్ చేస్తే ఎంత దొరుకుతుంది? వాళ్ళ వాళ్ళ బంధువుల్ని రైట్ చేస్తే ఎంత దొరుకుతుంది? వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు రైట్ చేస్తే ఎంత దొరుకుతుంది? అధికారులు రైట్ చేస్తే ఎంత దొరుకుతుంది? ఇవన్నీ చేపించి, ఇవన్నీ చేసి అప్పుడు మీరు నిజాయితీ పరులను ఒప్పుకోండి. అంతదాకా ఇది ప్రశ్నార్థకమే. అంటే ఇప్పుడు ఏంటి, మీకు కోపం వస్తే రైడ్లు జరుగుతాయి, అన్యాయాలు బయటకు వస్తాయి. మీకు కోపం రాకపోతే అన్యాయం చేసేటువంటి వాళ్ళు కూడా మీరు మహానుభావులను చేస్తారు. ఇది దేశానికి మంచిదా కాదా అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోండి. ఇది ఖచ్చితంగా మంచిది కాదు. అసలు విషయాన్ని, అవినీతిని తొక్కిబట్టి ఎంకరేజ్ చేస్తూ మేమేద పొడి చేస్తున్నాం, మేమేద ఎరగదీస్తున్నాం అనేటువంటి కోణంలో పబ్లిసిటీ చేసుకోవడం మాత్రం తప్పు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోరనుకోవటం మీ అవివేకం అవుతుంది అనేది నా అభిప్రాయం. లేకపోతే ఇష్టం.